నమస్తే. ఈ వీడియోలో ఆలయ ముద్ర, ప్రాణ ముద్ర, పృథ్వీ ముద్ర ఏ విధంగా సాధించాలి, అవి చేయడం వల్ల మన శరీరంకు మరి మన మనసుకు ఏ విధంగా మేలు చేస్తాయో చూద్దాం. ఇప్పుడు పాళ్య ముద్ర గురించి తెలుసు. పాళ్య ముద్ర, ఈ ముద్ర భౌతిక అమరిక మరియు లోపలి కేంద్రీకరణకు సహాయపడుతుంది. సమతుల్య జీర్ణక్రియ మరియు పూర్తి శ్వాసకు సహాయపడుతుంది. మనలో సత్యం యొక్క అంతర్గత స్వరాన్ని వినగలుగుతుంది. మన లోపల విశ్వాసాన్ని తగ్గలిగిస్తుంది. అంతర్గత స్వేచ్ఛ యొక్క లోతైన స్థాయిని తెలియజేస్తుంది. అన్ని శక్తి కేంద్రాలను, చక్రాలను సమలేఖనం చేస్తుంది. ఆత్మవిశ్వాసం, ఆశావాదం మరియు ప్రశాంతతకు మంచిది. లోతైన విశ్రాంతి మరియు శక్తిని పునరుద్ధరిస్తుంది. మన లోని దైవ శక్తిని నిద్రలేపుతుంది. మీరు ప్రకాశవంతంగా, ఆనందంగా మరియు తేలికగా అవుతారు. ఈ పాళ్య ముద్రను ఏ విధంగా సాధించాలో చూద్దాం. రెండు క్రాస్ పెట్టి ఈ యొక్క ఉంగరపేల్ని ఈ విధంగా ముద్ర పెట్టి ధ్యానించాలి. ఇప్పుడు ప్రాణ ముద్ర గురించి తెలుసుకుందాం. ప్రాణ ముద్ర, లైఫ్ ముద్ర, గెస్ట్ ఆఫ్ ది వైటల్ ఎయిర్ అంటాం. జీవిత ముద్ర, కీలక గాలి సంబంధించిన ముద్ర అంటారు. ఇది ప్రాణశక్తిని సూచిస్తుంది. ఇది మన శరీరంలో ప్రవహించే ప్రాణమే అని చెప్పవచ్చు. ఇందులో 5 ముఖ్యమైనవి ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇంతకుముందు మనం ప్రాణాయామం అనే వీడియోస్ లో చక్కగా వీడియో నిర్వహించడం జరిగింది. అది ఒకసారి గమనించండి. కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అది ఫాలో అవ్వండి. ఇది మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. చాలా ప్రయోజనాల కోసం ఈ ముద్రను అభ్యసించడంతో పాటు పాలు, నెయ్యి, ఎక్కువ నీరు మరియు పండ్లు రసాలు తీసుకోవడం చాలా మంచిది. ఇది జీవితం యొక్క ముద్ర కాబట్టి ఇది జీవిత శక్తిని మెరుగుపరుస్తుంది. బలహీనమైన వ్యక్తులు బలంగా మారుతారు. ఇది రక్త ప్రాణాలను, బిగింపులను తగ్గిస్తుంది. మీరు దీన్ని క్రమం తప్పకుండా సాధన చేస్తే మీరు చురుకుగా అవుతారు. ఇది రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, కళ్ళ శక్తిని మెరుగుపరుస్తుంది మరియు కంటి సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. ఇది విటమిన్ లోపం మరియు అలసట తొలగిస్తుంది. ప్రాణ ముద్ర మూల చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. దీనిలో మానవుని మౌలిక శక్తి కనుగొనబడుతుంది. ఈ స్థలాన్ని మంటలతో లేదా నిశ్శబ్దంగా ఎదురుచూస్తున్న అగ్నితో పోల్చవచ్చు. మంటలు ఎంత ప్రకాశవంతంగా కారిపోతాయో దానిపై మనం ఎంత బాగా మొగ్గు చూపుతామో దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ వేరు స్థానం కటి ప్రాంతంలో నరిషింగ్ ఎనర్జీని ప్రేరేపిస్తుంది. ప్రాణబద్ధ సాధారణంగా శక్తిని పెంచుతుంది, అలసట మరియు భయం తగ్గిస్తుంది మరియు దృష్టిని మెరుగుపరుస్తుంది. ఇది కంటి వ్యాధులను వ్యతిరేకంగా కూడా ఉపయోగించబడుతుంది. మానసిక భావోద్వేగ స్థాయిలో ఇది మన శక్తిని మరియు నిశ్చయత్వ పెంచుతుంది. ఆరోగ్యకరమైన ఆత్మవిశ్వాసం, కొత్తదనాన్ని ప్రారంభించే ధైర్యాన్ని మరియు విషయాలను చూసే శక్తిని ఇస్తుంది. స్పష్టమైన కళ్ళు, స్పష్టత మరియు స్పష్టమైన మనసును నొక్కి వచ్చి మానసిక దృక్పథాన్ని సంకేతం. అంటే స్పష్టంగా నిర్మాణాత్మక ఆలోచన శక్తి మరియు ఆలోచనల ఎఫెక్ట్ అవుతుంది. మీరు ప్రాణ ముద్ర చేసినప్పుడు మీరు బొట్టనవేల్ని ఇతర 2000 గోళ్లపై వాటి కొనలను బదులుగా ఉంచవచ్చు. ఇది కుడి మరియు ఎడమ మెదడు అర్ధగోళాలను సమానంగా పనిచేయడానికి, చురుకుగా మార్చడానికి మరియు ఒకదానికొకటి పరస్పరం పూరించడానికి కారణమయ్యే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. దౌర్బల్యత్వం సాధారణంగా బలహీనతకు సంకేతం. అధిక పరధ్యానం అతి తక్కువ అంతర్గత స్థిరత్వంకి కారణమవుతుంది. ప్రాణ ముద్ర సున్నితమైన నెమ్మదిగా మరియు సున్నితమైన శ్వాసక్రియతో కలిపి సురక్షితమైన యాంకర్ గా స్థిరీకరించడం మరియు శాంతిపరచడం వంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మూల చక్రానికి మరియు గుండెకి శక్తినిస్తుంది. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, శక్తిని ఇచ్చేలా చేస్తుంది, శరీర శక్తిని సమతుల్యం చేస్తుంది, కలదృష్టి మరియు చైతన్యాన్ని మెరుగుపరుస్తుంది, రక్తనాళాల్లో బ్లాక్లను తగ్గిస్తుంది, చురుకైన ఫిట్నెస్, కళ్ళు, రక్తం, ముక్కు, దీర్ఘకాలిక అనారోగ్యాన్ని నయం చేస్తుంది, శ్వాసనాళాలకు సంబంధించిన వ్యాధులను తగ్గిస్తుంది. ఇప్పుడు ప్రాణ ముద్రని ఏ విధంగా సాధించాలో చూద్దాం. ఈ విధంగా పెట్టుకోవచ్చు, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. తల మూసుకొని ధ్యానం చేయాలి. ఇప్పుడు పృథ్వీ ముద్ర గురించి తెలుసుకుందాం. పృథ్వీ ముద్ర, ఎర్త్ ముద్ర, గెస్ట్ ఆఫ్ ది ఎర్త్, దీని యొక్క మంత్ర లం, భూమి ముద్ర అంటారు. ఇది అన్ని శారీరక బలహీనతలను తగ్గిస్తుంది. బలహీనతమైన వ్యక్తులకు బరువు పెంచడానికి ఇది సహాయపడుతుంది. ఇది చర్మం యొక్క రంగును మెరుగుపరుస్తుంది మరియు చర్మం మెరుస్తూ ఉంటుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, తద్వారా చురుకుగా చేస్తుంది. ముద్ర శరీరంలో భూమి మూలకాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ముక్కు యొక్క వాసన యొక్క భావాన్ని కూడా తీవ్రతం చేస్తుంది మరియు గోర్లు, చర్మం, జుట్టు మరియు ఎముకలకు చాలా మంచిది. నడుస్తున్నప్పుడు
మీ దశల గురించి మీకు అనిశ్చిత అనిపిస్తే కృత్రిమ ముద్రను సమతుల్యతను మరియు నమ్మకాన్ని పునరుద్ధరించగలదు. ఈ ముద్ర మూల చక్రాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది, దీనిలో మౌలిక శక్తి నిర్వహిస్తుంది. ఈ చక్రాన్ని మనం గులాబీ అంటుకట్టు ముడితో పోల్చవచ్చు. ముక్కు యొక్క రూపానికి మరియు స్వభావానికి సంభావ్యత ఇక్కడ కనుగొనబడింది. మొక్కల స్థిరత్వాన్ని ఇవ్వడానికి మరియు పోషకాలు గ్రహించడానికి మూలాలు ఈ పాయింట్ నుండి భూమిలోకి మొలకెత్తాయి. కాండంతో అనుసంధానించడానికి, వికసించడానికి మరియు ఫలాలు ఇవ్వడానికి కాండం మరియు ఆకులు ఈ పాయింట్ నుండి పైకి పెరుగుతాయి. ఇదే విధంగా మనుషులకు కూడా అన్వయించవచ్చు. ప్రపంచంలో మన స్థానంలో ఎదగడానికి మరియు ప్రభావంతంగా ఉండడానికి మన స్థిరత్వం మరియు పోషణ అవసరం. మన జీవితాల ఉద్దేశం దైవంతో కనెక్ట్ అవ్వడం, అంటే మనం కూడా కాంతి వైపు మళ్లించి పరాగ సంపర్కం చేస్తున్న పువ్వులాగా తెలుసుకోవాలి. ముద్ర మనకు అర్థవంతమైన జీవితానికి అవసరమైన ప్రతిదాన్ని ఇవ్వగలదు. మీరు ఇన్సెక్యూర్ గా ఉన్నప్పుడు ఈ ముద్రను సాధన చేయవచ్చు. దాని వలన అంతర్గత స్థిరత్వం ఏర్పడుతుంది. అంతేగాక ఇది శరీర ఉష్ణోగ్రత, కాలేయం మరియు కడుపులో కూడా శక్తిని ప్రేరేపిస్తుంది. వైకల్యం, స్పష్టత, ఓర్పు లేదా స్టామినా లేకపోవడం, బరువు తగ్గడం, ఎమోషన్స్ వివరించలేకపోవడం, గోల్ ఎముకల వ్యాధి, పగులు, అధికులర్ రుద్రాస్థితి యొక్క క్షీణత, బలహీనత, క్షీణించిన కండరాలు, వయోపతి, పారాలసిస్, పక్షవాతము, పోలియో మైలిటిస్, డ్రైనెస్, పగుళ్ళు, బర్నింగ్ చర్మం, పెలుసుగోర్లు, జుట్టు రాలడం, జుట్టు అకాలకు బూడిద రంగులకు మారడం, కళ్ళలో మంట, మూడస్థానంలో మంట, ఆమ్లత్వం మూత్ర విసర్జన యొక్క మంట, చేతుల్లో మంట, హెడ్ఏక్, నోట్లో వ్రణములు, గడ్డలు, నోరు మరియు కడుపులో పోత, తాపానికి సంబంధించిన వ్యాధులు, తామెర్లు, జ్వరం, హైపర్ థైరాయిడిజం, దీర్ఘకాలిక అలసట ఇటువంటి వ్యాధులకి కృత్రిమ ముద్ర చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా మధుమేహ వ్యాధికి యాంటీబయోటిక్ సహజంగా పనిచేస్తుంది. శరీరంలో విటమిన్ వినియోగాన్ని పెంచుతుంది, గుండెలను నయం చేయడానికి సహాయపడుతుంది, మనసు యొక్క ఏకాగ్రతను పెంచుతుంది, చర్మాన్ని మెరుగుపరుస్తుంది, జలుబు మరియు దగ్గుకు మంచి చికిత్స చేస్తుంది. ఈ ముద్రను చాలా వ్యాధులకి నయం చేసే శక్తి ఉంది. ఇది అద్భుతమైన ముద్ర అని చెప్పచ్చు. ఇప్పుడు ఈ కృత్రిమ ముద్రని ఏ విధంగా సాధించాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ముద్రలు ఏ విధంగా సాధన చేయాలి మరియు అవి మన శరీరంలో ఏ విధంగా మేలు చేస్తాయో చూద్దాం. నమస్తే. ఇఫ్ యు లైక్ అవర్ ప్రోగ్రామ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ అవర్ నెక్స్ట్ పార్ట్ వీడియో అప్డేట్స్. ఇఫ్ పాసిబుల్ షేర్ అవర్ వీడియోస్ బై డిఫరెంట్ సోషల్ మీడియా లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ and support our cause to reach 1 crore people and make our project Good Handwriting for All great success. Thank you friends. Meet you in next video. All the best.